మళ్ళీ అబద్ధం చెప్తే చిత్ర జీవితం నాశనం అవుద్ది, నిజం చెప్తే నాది. నా లైఫ్ ఏమైపోయినా పర్లేదు, నాకు హెల్ప్ చేసిన చిత్ర బాగుండాలని నిజం చెప్పడానికి డిసైడ్ అయ్యాను. ఇదొక్కటేనండి మానిపులేషన్? అవును ఇదొక్కటే. ఇంకా అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నించుకో. ఫేస్బుక్ లో నీ ఫ్రెండ్స్ పిక్స్ అన్ని చూశాను. అడుక్కునేవాడు నీ ఫ్రెండ్, మా ఇంట్లో పనిచేసేది నీ ఫ్రెండ్, సిగ్నల్స్ దగ్గర అద్దాలు తుడిచేవాడు నీ ఫ్రెండ్, రెస్టారెంట్ దగ్గర ఎదురు నా గుడ్డోడు కూడా నీ ఫ్రెండ్. అది ఏం చే అవును ఆ గుడ్డోడితో ఏం చేయించు? అది నీ బ్యాగ్ కింద పడగానే క్రెడిట్ కార్డు పని చేయకుండా స్క్రాచ్ చేశాను. అంటే నువ్వు ముందే ప్లాన్ చేసి మనం ఒకే బైక్ మీద వెళ్ళేలా చేసావు అన్నమాట. వినాయకుడు విగ్రహం కూడా అలాగే ప్లాన్ చేశాను. సత్య నా మాట దగ్గరికి రాకు. సత్య ఇప్పుడు పుట్టుకున్నా కదా మ్యానిపులేషన్ లాగే ఉంటుంది. నీ ప్రేమ అబద్ధం, నీ ఫ్రెండ్స్ అబద్ధం, నువ్వు చేసే ప్రతి పని అబద్ధం. సత్య సత్య ఓ తమ్ముడు వెళ్ళకమ్మా, నా మాట వినమ్మా. ఇదేనా మీ పెంపకం? ఐఎస్ ఆఫీసర్లు అయితే సరిపోతుందా? పిల్లల్ని సరిగ్గా పెంచడం తెలియాలి. ఇన్ని అబద్ధాలా? ఇక జీవితంలో మీ ఇంటికి రాదు. ఆగమ్మా, సత్య ఆగమ్మా.